ఏమైందిరా, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. పోలీసులు నన్ను ట్రాక్ చేస్తున్నారు, అందుకనే సెల్ స్విచ్ ఆఫ్ చేశా. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. నిన్ను ఇక్కడ తీసుకొచ్చారేంట్రా? నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చిందన్న, అందుకే ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక ఇక్కడ తీసుకొచ్చాను. సరే, లోపల తీసుకెళ్ళండి. సార్ సార్, వద్దు సార్, సార్ నన్ను వదిలేను సార్, సార్ సార్ నన్ను వదిలేను సార్, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేను సార్, సార్ సార్. ఉదయం నుండి ఆ గౌతమ్ కనిపించట్లేదంట. ఆ చిన్నగాడికైనా దొరికాడంటావా? ఏమో సార్, దొరుకుండొచ్చు. వాడు అసలు మెంటల్ కేసు, వీడిని ఏమైనా చేశాడంటే పెద్ద ఇష్యూ అవుతుంది. పద ఎమ్మెల్యే ఇంటికి వెళ్దాం. సరే సార్. వదిలేను సార్, సార్ ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, సార్ వదిలేను సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేను సార్. నీ పేజ్ పేరేంట్రా? సార్ వదిలేను సార్, ప్లీజ్ సార్. అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో. ఎవడైతే నాకండి సార్? ఎప్పుడైనా లెక్కలేదా? సార్ సార్ వద్దు సార్, సార్ సార్ వదిలేను సార్, సార్. మొన్న చెప్పినప్పుడు ఏమైందిరా ఈ బుద్ధి? ఇరా, మొన్న వార్నింగ్ ఇచ్చా వినలేదు, పద్ధతిగా చెప్పా అయినా వినలేదు, ఇంకెలా చెప్పాలరా నీకు? నువ్వు దిశ హస్బెండ్ కదా? రేయ్, నేనెవరో తెలియకుండా ఇంత దూరం పరిగెత్తావా? యాదగిరి అన్న మనిషి అనుకుని పరిగెత్తాను భయ్యా. ఏ నాటకాలు ఆడుతున్నావురా? అప్పు తీర్చకపోతే మొన్న వాళ్ళ మనుషులు వచ్చి కొట్టెళ్ళారు భయ్యా. రేయ్, నువ్వు చెప్పిందంతా నమ్మటానికి నేను ఎలా కనపడుతున్నాను? ప్రామిస్ భయ్యా, కావాలంటే దిశాని అడగండి, మనీ కావాలన్నప్పుడు తనే అరేంజ్ చేసింది. దిశ అని అడగటానికి తను ఇప్పుడు లేదు. ఏం మాట్లాడుతున్నారు భయ్యా? దిశ వారం రోజుల నుండి కనిపించడం లేదు. తనకి బాగా తెలిసినవాడే ఏదో చేసుంటాడన్న అనుమానం. అవును,
కాలేజ్ డేస్లో దిశ వెంటబడటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఎవడైనా చేశాడా? హే, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం వెతుకుతున్నావు నేను. నువ్వేంటి అంత ఆనందంగా ఉన్నా? కొంపు తీసి వాళ్ళలో ఎవరికైనా లైన్ ఇస్తున్నావా? చెప్పు చెప్పు. హెచ్చేస్తా. అరే చెప్పరా, ఏంటి? నాతో కూడా చెప్పు. హే దిశా. హాయ్, దిస్ ఇస్ సిద్ధార్త్. నా ఫ్రెండ్స్ అందరు నన్ను చిన్న అని పిలుస్తారు. యా సీనియర్. ఓ, నిన్న నీ ప్లే చూసాం. నా ఫ్రెండ్స్ అందరు నీ యాక్టింగ్కి ఫ్యాన్స్ అయిపోయారు. ఓ థ్యాంక్స్. హాయ్. కానీ నాకెందుకో నువ్వు పెద్దగా యాక్టింగ్ చేస్తున్నాడు అనిపించలేదు. అదే ఏంజిల్సే ఏంజిల్ క్యారెక్టర్ ప్లే చేస్తాను, యాక్టింగే ఉంటుంది చెప్పండి. స్వీట్. ఏ డిపార్ట్మెంట్? హెచ్ఆర్. హే, నేను కూడా హెచ్ఆర్. కాఫీ? యా ష్యూర్, బట్ సమ్ అదర్ టైం. ష్యూర్, టుమారో. ఓకే. సరే, నీ నంబర్ చెప్పు. అదే, ఐల్ రిమైండ్ యూ. సెమినార్కి టైం అయింది, వి షుడ్ గో. ఓ, ఐమ్ సారీ, టైం అవుతుంది. యా, మళ్ళీ విల్ సీ. ష్యూర్, బాయ్. బాయ్. ప్రైవసీ కోసం. ప్రైవసీ దేనికి? అప్పుడే మన గురించి క్యాంపస్లో ఉందో అనుకునేవాళ్ళు. ఇప్పుడు నా ఎంబీఏ కూడా అయిపోయింది, ఇప్పుడు ఇలా మన ఇద్దరం కలిసి క్యాంపస్లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరే అనుకుని, మనం ఏంటో మనకి తెలుసు కదా. యా ట్రూ. నువ్వు జిమ్కి వెళ్తున్నావా? ఫుల్ బైసెప్స్ పెంచుతున్నావు? 1 మంత్ బ్యాకే జాయిన్ అయ్యా. ఎవరి కోసం చాలా కష్టపడి క్యాలరీస్ బర్న్ చేస్తున్నా? To the one who deserves. సరే సరే, కష్టపడు కష్టపడు. క్యాలరీస్ బర్న్ చేయడానికి ప్రతిసారి కష్టపడాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు సుఖంగా కూడా ఉంటుంది. ఎలా? 1 మినిట్ పాటు కిస్ చేస్తే 26 క్యాలరీస్ బర్న్ అవుతాయి తెలుసా? అంటే దానికి వేరే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, లైక్ స్ట్రెస్ రిలీవింగ్, బ్రెయిన్ గుడ్ ఫంక్షనింగ్. ఇక్కడ ఎందుకో నాకు ఇబ్బందిగా ఉంది, బయట మాట్లాడుకుందామా? అడుగొచ్చా? ఏంటి? నా మీద నీ ఒపీనియన్ ఏంటి? యూ మై గుడ్ ఫ్రెండ్, ఐ లైక్ యూ అండ్ ఐ లైక్ టు హ్యాంగ్ అవుట్ విత్ యూ. అయినా ఎందుకు అడుగుతున్నా? ఐ లవ్ యూ దిశ. ఏమైంది ఇవాళ నీకు? ఎప్పటి నుంచో ఉన్న ఫీలింగ్, ఈరోజు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అదేంటి, నీది ఇంకా ఎంబీఏ కూడా అవ్వలేదు, అప్పుడే పెళ్ళేంటి? అండ్ నువ్వు బిజినెస్ సెటప్ చేద్దాం అనుకున్నావు కదా? పెళ్లి చేసుకుంటే బిజినెస్ చేయకూడదనే లేదు కదా? చేయొచ్చు,
కానీ మన లైఫ్లో చూడాల్సిన చాలా ఉన్నాయి కదా. నువ్వు నీ బిజినెస్ని సెటప్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి, నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి, బైక్ రావాలి, అండ్ మన ఇద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేస్తూ చూడాల్సినవి చాలా ఉన్నాయి దిశ. నువ్వు మీ నాన్నకి చెప్పి మీ పిల్ల ఆపించవచ్చు కదా. ఆపడానికి నా దగ్గర రీజన్ ఏం లేదు. వాట్? యు డోంట్ హ్యావ్ ఎ రీజన్? నేను లేనా? నువ్వు నన్ను కన్విన్స్ చేసే కన్నా మా నాన్నని కన్విన్స్ చేస్తే నీకు ఇచ్చి పెళ్లి చేసే ఛాన్స్ ఉంది. మా నాన్న ఇప్పుడు కార్పొరేటర్, నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్కి ట్రై చేస్తున్నారు, దానికి నా పెళ్ళిని అడ్డు పెట్టుకుందాం అనుకుంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి లవ్ గివ్ అంటే నన్ను చంపేస్తారు. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పా? లవ్ చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదా, అవకాశం ఉన్న రోజు ఎంజాయ్ చేద్దాం, కుదరినప్పుడు వదిలేద్దాం. నేను నిన్నేం లవ్ చేయట్లేదు, నువ్వు ప్రపోజ్ చేసావు కాబట్టి మా నాన్నని అడగమన్నాను. ఎందుకంటే నన్ను ఎలాగో ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని. కానీ నువ్వెందుకు ప్రపోజ్ చేసావో ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, కానీ నా నుంచి తప్పించుకోలే. పదా